రాత్రి పూట ఒక అతను అతను పెంచుకుంటున్న కుక్కర్ కూడా ఫుడ్ వేయడానికి వాటి కేజ్ దగ్గరికి వెళ్తాడు అక్కడ పక్కనే ఒక రూమ్ అయితే ఉంటుంది ఆ రూమ్ కి ఒకటి కాదు రెండు కాదు చాలా తాళాలు అయితే వేసి మూసేసి ఉంటుంది రూమ్ లోపల నుంచి వింత శబ్దాలన్ని రావడంతో ఇతనికి క్యూరియాసిటీ పెరుగుతుంది లోపల ఏం ఉందో చూడాలని అందుకే కూడా ఓపెన్ చేస్తాడు లోపల ఏముందో చూసిన తర్వాత అతనికి సడన్ గా అటాక్ అయితే వస్తుంది అక్కడికక్కడే పోతాడు సీన్ కట్ చేస్తే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఇల్లు ఖాళీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లోకి ఒక కొత్త ఫ్యామిలీ ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ అమ్మాయి పేరు కిమ్ ఇయర్స్ సెవెంటీ లంగ్స్ డిసీజ్ ఉందంట సో వదిలేసి ఫ్యామిలీ మొత్తం కూడా విలేజ్ కి షిఫ్ట్ అయిపోయి ఉంటారు కిమ్ కి ఉన్న ఈ స్కూల్ కి కూడా వెళ్ళలేదు అందుకే ఇంట్లోనే చదువుకుంటూ ఉంటుంది కిమ్ వాళ్ళ మమ్మీ ఇంకా చెల్లితో కలిసి ఈ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయి ఉంటారు బికాస్ కిమ్ వాళ్ళ నాన్న రెండు సంవత్సరాల క్రితమే చనిపోయి ఉంటాడు ఈ ముగ్గురు లేడీస్ తో పాటు టాయి అనే ఒక యంగ్ అబ్బాయి కూడా మనకి కనిపిస్తాడు కిమ్ వాళ్ళ నాన్న యొక్క బిజినెస్ పార్ట్నర్ కొడుకంటాయి యొక్క బిహేవియర్ అమ్మాయిల పట్ల అస్సలు మంచిగా ఉండదు అతన్ని చూస్తేనే బ్యాడ్ వైబ్స్ అయితే వస్తాయి చుట్టుపక్కల ఉన్న నేబర్స్ అందరూ కూడా వీళ్ళ లగేజ్ ఇంకా వీళ్ళ సామాన్లు అన్నిటిని కూడా వ్యాన్ నుంచి దింపి వీళ్ళ ఇంట్లో సర్దడానికి హెల్ప్ చేస్తారు నేబర్స్ అంతా వీళ్ళని హెచ్చరిస్తారు ఈ చుట్టుపక్కల చాలా వుల్ఫ్ తిరుగుతున్నాయి అంటే నక్కలు తిరుగుతున్నాయి అంట సో మీరు జాగ్రత్తగా ఉండాలి అయినా పెద్దగా భయపడాల్సిన విషయం ఏమీ లేదు అవి మనుషుల దగ్గరికి రావు మనల్ని భయపెట్టడానికి ట్రై చేయవు అంతకు మించి మన ఇంట్లోపలికి కూడా దూరం ఏం భయపడద్దు అని అర్ధరాత్రి మమ్మీ చెల్లి ఇద్దరు పడుకుని తర్వాత కూడా కిమ్ ఇంకా చదువుకుంటూనే ఉంటుంది అదే టైం కి బయట వింత శబ్దాలు రావడంతో కిమ్ ఆ శబ్దాలని విని చాలా భయపడుతుంది ఇంకా ఆ సౌండ్స్ అసలు ఆగకపోవడంతో ఏంటబ్బా ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకోవడానికి ఒంటరిగా కర్ర పట్టుకుని బయటకు వచ్చేస్తుంది స్టార్టింగ్ సీన్ లో చనిపోయిన వ్యక్తి పెట్స్ అన్నిటినీ కూడా ఒక షెల్టర్ లోపల పెట్టుకున్నాడు అదే షెల్టర్ లోపల ఒక సీక్రెట్ రూమ్ అయితే ఉంటుంది ఇప్పుడు అదే సీక్రెట్ రూమ్ లో ఇంచి సౌండ్స్ రావడంతో కిమ్ కూడా అంత రాత్రి పూట ఒక్కతే ధైర్యంగా ఆ సౌండ్స్ ని ఫాలో అవుతూ ఎవరబ్బా ఏంటబ్బా అని తెలుసుకోవడానికి వెళ్తుంది చిన్న చిన్న అడుగులు వేసుకుని అయితే భయం భయంగానే ఆ డోర్ ని ఓపెన్ చేస్తుంది చూస్తే లోపల ఏదో హ్యూమన్ లాంటి ఒక క్రీచర్ అయితే నేల పైన పడి పాకుతూ ఉన్నట్టు తన కళ్ళకి కనిపించడంతో చాలా భయమేస్తుంది గిట్టిగా అరిచేస్తుంది ఇంత గట్టిగా అరిచేసరికి ఆ క్రియేచర్ కి కూడా వేస్తుంది అనుకుంటే చాలా వేగంగా కిమ్ ని పక్కకి నెట్టేసి ఆ ప్లేస్ నుంచి అయితే ఎస్కేప్ అయి పారిపోతుంది అరుపులు విన్న వాళ్ళ మమ్మీ ఇంకా చెల్లి కిమ్ దగ్గరికి వచ్చి ఏం కాదులే నువ్వు ఏదో భ్రమపడి ఉంటావు అని తన ఇంట్లోపలికి తీసుకువెళ్ళి పడుకో పెట్టేస్తారు తర్వాత రోజు పొద్దున్నే అందరూ తీగ మీద బట్టలు ఆరేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ఆ షెల్టర్ దగ్గర ఒక అబ్బాయిని చూస్తారు కొంచెం వింతగా ఉంటాడు ఈ అబ్బాయి ఇతను ఈ సినిమా యొక్క హీరో కూడా కిమ్ హీరోని చూసి చూడంగానే రాత్రి వీడేనా నన్ను భయపెట్టింది అని మనసులో అనుకుంటుంది వాళ్ళ మమ్మీకి కూడా దీని గురించి చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీకి కూడా అతని యొక్క బిహేవియర్ కొంచెం ఆడ్ గా అనిపించడంతో పక్కన ఉన్న ఒక పొటాటోని తీసి అతను బయపురుతుంది తింటాడేమో అని కాసేపటికి నైబర్స్ ఇంకా వాళ్ళు వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చేస్తారు ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తారు కానీ హీరో మాత్రం మాట్లాడలేకపోతున్నాడు అతనికి చదవడం ఇంకా రాయడం కూడా రాకపోవడంతో వాళ్ళెవరు కూడా వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని ఇతని నోట్ నుంచి రప్పించుకోలేకపోతారు హీరో నోరు కాబట్టి పోలీస్ వాళ్ళు కిమ్ వాళ్ళ మమ్మీని హీరో కస్టడీని తీసుకోమని అంటారు ఎందుకంటే హీరో వాళ్ళ ఇంట్లోనే దొరికాడు వాళ్ళ షెల్టర్ దగ్గరే కనిపించాడు అంతకుమించి వీళ్ళ ఫ్యామిలీనే హీరోని మొట్టమొదటిగా చూస్తున్నారు కాబట్టి హీరోకి ఎవరు లేరు ఒక అనాథ బెంచ్ పైన అలా అమాయకంగా కూర్చునేసరికి సరికి కిమ్ వాళ్ళ మమ్మీ మనసు కూడా కరిగిపోతుంది వెంటనే హీరోని వాళ్ళ ఇంటికి కూడా తెచ్చేసుకుంటుంది హీరోకి స్నానం చేయించి బట్టలు వేసిన తర్వాత టేబుల్ పైన ఉన్న ఫుడ్ ని తినమని లోపే వాడు పరిగెత్తుకుంటూ వెళ్లి టేబుల్ పైన ఉన్న ఫుడ్ మొత్తాన్ని కూడా ఒక కుక్క ఐ మీన్ ఒక జంతువు అయితే తినేయడం స్టార్ట్ చేస్తాడు అంటే కిమ్ది వాళ్ళ చెల్లిది ఇంకా వాళ్ళ మమ్మీది ముగ్గురు ప్లేట్స్ లోన ఫుడ్ మొత్తం ఒక్కడే లాగిన్ చేస్తాడు వీడెక్కడ తగిలాడమ్మా మనకి అసలు మన ఇంట్లో వద్దు పంపించే ఇంటి నుంచి ఏంటి అని కిమ్ అన్నప్పుడు లేదమ్మా నువ్వు వాళ్ళు అనకూడదు పోలీస్ వాళ్ళు వీడి యొక్క కస్టడీని మనకే ఇచ్చారు కాబట్టి ఆ బాబు యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ తెలిసేంత వరకు వీడు మన ఇంట్లోనే ఉంటాడని కిమ్ ని వాళ్ళ మమ్మీ అయితే ఒప్పిస్తుంది రాత్రి హీరోని ఒక రూమ్ లోపలికి తీసుకొని వచ్చి నువ్వు ఇవాటి నుంచి ఒక్కడవే ఇక్కడే పడుకోబోతున్నావని చెప్పైతే ఆవిడక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరో మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత విండో బయట ఉన్న చందమామని అలా చూస్తూ నక్క లాగా కరెక్ట్ గా నక్కలాగే సౌండ్ చేసి అరవడం మొదలు పెడతాడు అరుపులు విన మమ్మీ అయ్యో ఏమైపోయిందా అని పరుగు పరుగున లోపలికి వచ్చి చూస్తే హీరోని ఇలాగ అరుస్తూ ఉండడంతో వెనకాల నుంచి హీరోని ఒక్కటి పీకి పడుకోమని చెప్తే ఎందుకు ఇలాగ కుక్కలాగా అరుస్తున్నావని తిడుతుంది తర్వాత రోజు కిమ్ కొన్ని బరువైన బాక్సుల్ని ఎత్తడానికి కష్టపడుతూ ఉంటే హీరో అయితే చాలా తేలిగ్గా బాక్సులు అన్నింటినీ కూడా ఎత్తి కిమ్ కి హెల్ప్ చేస్తాడు అదే టైం కి టాయి అయితే అక్కడికి వచ్చి మన కిమ్ ని ఇబ్బంది పెట్టి తన్ని ఇసుకించడానికి ట్రై చేస్తాడు వెంటనే హీరో అయితే టై చేయి గట్టిగా నొక్కేసి వాడిని అక్కడ నుంచి తరిమి కొడతాడు సో కిమ్ కి కూడా ఇక్కడ అర్థం అవుతుంది హీరో ఏమి అనుకున్నంత చెడ్డవాడు కాదు తనకి హెల్ప్ చేయడానికి రెండు సార్లు ముందుకు వచ్చాడని హీరో యొక్క బిహేవియర్ కొంచెం కుక్క యొక్క బిహేవియర్ తో మ్యాచ్ అవుతూ ఉండడం వల్ల మనకి అయితే హవ్ టు ట్రైన్ యువర్ డాగ్ అనే ఒక బుక్ ని చదువుతుంది సో దట్ హీరోని తను ఏమైనా ట్రైన్ చేసి కొంచెం మంచిగా బిహేవ్ చేసేలా చేయగలుగుతుందేమో అని తర్వాత రోజు మమ్మీ అనౌన్స్ చేస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చిన కొత్త బాబు అంటే మన హీరో పేరు చీలని పెడదామని ఆవిడ నిర్ణయం చేసుకుందంట ఎందుకంటే వాళ్ళకి కొడుకు పుడితే చియోల్ అనే పేరు పెడదాం అనుకున్నారు కాకపోతే కొడుకు కాకుండా మన కిమ్ తర్వాత ఇంకొక అమ్మాయి పుట్టింది సో ఆ ఛాన్స్ వాళ్ళకి అప్పుడు రాలేదు కాబట్టి ఆపర్చునిటీని ఇప్పుడు వాడేసుకొని హీరో పేరు చియోల్ అని పెట్టేస్తుంది చియోల్ ఇంకా కిమ్ వాళ్ళ చెల్లి వీళ్ళిద్దరు కూడా ఎక్కడో ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్నారని తెలిసిన తర్వాత కిమ్ కొని ఉడక పెట్టిన పొటాటోస్ ని తీసుకొని అక్కడికి వెళ్తుంది చియోల్ కి ఆ పొటాటోస్ ని ఇస్తూ అతన్ని నిద నిదానంగా ట్రైన్ చేయడం మొదలు పెడుతుంది గుడ్ బిహేవియర్ ఇంకా మేనర్స్ ని కూడా నేర్పిస్తుంది ఇవాళ కూడా లంచ్ టైం అయ్యేసరికి చివల్ పరిగెత్తి వీళ్ళందరి ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని కూడా కుక్కలాగా తినేద్దాం అనుకుంటాడు కానీ సడన్ గా స్టాప్ వెయిట్ అని అనగానే అతను అయితే ఆగిపోతాడు తినడం అలా బొమ్మలాగా ఫ్రీజ్ అయిపోతాడు ఆమె అన్ఫ్రీజ్ అని అనిన తర్వాతే అతను ఆ ఫుడ్ ని తినడం మొదలు పెట్టాడు అందరి ప్లేట్స్ లో ఉన్న ఫుడ్ ని తినకుండా కేవలం అతని ప్లేట్ లో ఫుడ్ ని మాత్రమే తింటున్నాడు కిమ్ ఆ రాత్రి కూడా హౌ టు ట్రైన్ యువర్ డాగ్ అని ఆ పుస్తకాన్ని చదివి తర్వాత రోజు యువలకి బ్రష్ ఎలా చేయాలి ఇంకా పక్కలు బొంతలు అన్ని కూడా ఎలా మడత పెట్టి వాటి కబోర్డ్ లో సర్దాలి అనే ఈ విషయాలన్నింటినీ కూడా నేర్పిస్తుంది అతను కూడా మూడు నాలుగు రోజుల్లోనే రెండు విషయాల్ని నేర్చేసుకుంటాడు లాగా అన్ని విషయాల్ని ఫాస్ట్ గానే నేర్చుకుంటున్నాడు అంటే కరెక్ట్ గా చేసిన ప్రతి ఒక్క పనికి కిమ్ అతని చెయ్యి వేసి షబాష్ అని అంటుంది కిమ్ ఇలా చేయడం కి బాగా నచ్చుతుంది తర్వాత రోజు మమ్మీ కిమ్ చెల్లి ఇంకా చియోల్ వీళ్ళ నలుగురు కూడా మార్కెట్ కి వెళ్తారు కావాల్సిన సామాన్ ని కొనుక్కోడానికి మమ్మీ అయితే వేరొక స్టాల్ కి వెళ్తుంది ఆమెకి కావాల్సినవి కొనుక్కోవడానికి వీళ్ళ ముగ్గురు ఒక చోట ఆగి ఉంటారు అదే టైం కి పైన కొంతమంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ వల్ల ఒక పెద్ద బరువు చాలా చాలా బరువైన ఐరన్ రాడ్ అయితే కింద పడిపోతుంది అదే ప్లేస్ లో చియోల్ కిమ్ ఇంకా చెల్లి వీళ్ళ ముగ్గురు కూడా ఉండడంతో చియోల్ దీన్ని చూసి చాలా భయపడి వెంటనే అమ్మాయిలు ఇద్దరినీ కూడా గట్టిగా అతని దగ్గరికి లాగేసుకొని హక్ చేసుకుంటాడు ఇలా చేయడం వల్ల స్ట్రైట్ గా ఐరన్ రాడ్ అయితే వచ్చి చియోల్ షోల్డర్ పైన పడిపోతుంది ఆ తర్వాత చియోల్కి ఏమీ కానట్టు ఆ ఐరన్ రాడ్ ని పక్కకి పడేస్తాడు మార్కెట్ లో ఉన్న అందరూ కూడా షాక్ అయి చూస్తారు అదేంటి ఈ అబ్బాయి మీద అంత బరువైన ఐరన్ రాడ్ పడిన తర్వాత కూడా ఏమాత్రం రియాక్షన్ ఇవ్వట్లేదు ఇంకా ఎలా అంత నిలకడగా నుంచోగలిగాడా అని ఇంత జరిగిన తర్వాత మమ్మీ భయపడి వెంటనే చియోల్ని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకొని వచ్చేస్తుంది కానీ డాక్టర్ అసలు ఆ అబ్బాయి భుజానికి ఏమీ కాలేదు జస్ట్ కొంచెం ఎర్రగా అయిందంతే అని ఏమి కానట్టు చెప్తాడు అంత పెద్ద ఐరన్ రాడ్ అతని మీద పడిన తర్వాత కూడా రాత్రి అటాయి ఫుల్ గా తాగేసి డ్రైవ్ చేసి ఒక షీప్ కూప్ కూడా బ్రేక్ చేస్తాడు దానిలోనే ఒక షీప్ కూడా చనిపోతుంది తాయి ఇలా చేయడం అయితే చియోల్ నోటీస్ చేస్తాడు కానీ తాయిని ఒక్క మాట కూడా అనడు వాడైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఏమి చేయనట్టు వెళ్ళిపోతాడు చియోల్ చనిపోయిన గొర్రెని మోసుకొని దాని ఓనర్ అయితే తీసుకొని వచ్చి అతనికి అప్పచెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు కిమ్ చియోల్ కి చదవడంతో పాటు రాయడం కూడా నేర్పిస్తుంది కిమ్ ఒక పాటని తన సొంతంగా రాసుకుందంట ఆ పాటను అయితే పాడుతూ గిటార్ కూడా వాయిస్తూ చియోల్ కి వినిపిస్తుంది పాట మొత్తం అయిపోయిన తర్వాత చియోల్ కిమ్ ని అప్రిషియేట్ చేసేలా తన తల పైన ట్యాప్ చేస్తాడు ఏం మాట్లాడలేకపోతాడు కానీ ఈ జస్టర్ నైతే కిమ్ అర్థం అర్థం చేసుకోగలుగుతుంది నిజ నిదానంగా వీళ్ళిద్దరి మధ్యన క్లోజ్నెస్ పెరుగుతుంది ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం కూడా పెరుగుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఒకప్పుడు కిమ్ కి ఉన్న ఆ లంగ్ డిసీజ్ వల్ల తను చాలా డల్ గా ఉంటుంది ఎవరితో అంతకే ఇంట్రాక్ట్ అయ్యేది కూడా కాదు కానీ వన్స్ చియోల్ వీళ్ళ ఫ్యామిలీలో జాయిన్ అయిన తర్వాత నుంచి కిమ్ ప్రతిరోజు సంతోషంగానే ఉంది ఏ రోజు సాడ్ గా ఫీల్ అయ్యిందే లేదు అంతకు మించి చియోల్ అయితే కిమ్ యొక్క గది డోర్ దగ్గర అవతల పక్క అయితే పడుకుంటాడు చియోల్ కోసం కిమ్ కూడా డోర్ కి ఇవతల పక్క పడుకుంటుంది వాళ్ళిద్దరు కూడా బెడ్ పైన వాళ్ళ రూమ్స్ లో పడుకోకుండా టోర్ కి ఇటు పక్క అటు పక్క పడుకుంటారు సో దట్ ఇద్దరు ఒక్కరికి ఒకళ్ళు అంతంత దగ్గరగా ఉండొచ్చని ఆ రాత్రి టైం మళ్ళీ తాగేసి ఈసారి వాడు ఒక్కడే కాకుండా తాగుబోతు ఇంట్లోపలికి వేసుకొని వచ్చేస్తాడు కిమ్ బలవంతంగా వాళ్ళందరూ కూడా ఈడ్చుకొని ఏదో చేయడానికి అయితే తీసుకొని వెళ్ళిపోతారు కిమ్ వదిలిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కావట్లేదు బికాస్ ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారు ఇంకా వాళ్ళ బలం ముందు కిమ్ బలం సరిపోదు ఇదంతా కూడా చియోల్ పక్క నుంచి చూస్తూ ఉన్నాడు చాలా కోపం అయితే వచ్చేస్తుంది కానీ కిమ్ అతని కోపాన్ని కంట్రోల్ చేస్తారు తీసుకోమని ఏమి రియాక్ట్ అవ్వద్దు అని ఆర్డర్ వేయడంతో చియోలు అయితే కామ్ గా ఉంటాడు నుంచి విడిపించుకోవడానికి వాడి చేతిని గట్టిగా కొరికేస్తుంది వాడికి నొప్పి రావడం వల్ల ని కొట్టి పక్కకి నెట్టేస్తాడు ఇదంతా చూస్తున్న చియోల్ యొక్క ఆక్రోషం ఆకాశాన్ని అంటుతుంది ఇంకా అతని యొక్క ఒరిజినల్ ఫామ్ కి ఫర్ ద ఫస్ట్ టైం మారతాడు సడన్ గా చియోల్ యొక్క పళ్ళు చాలా షార్ప్ గా అవుతాయి అతని బాడీ సైజ్ డబుల్ కి ట్రిపుల్ అవుతుంది అతని బాడీ నిండా కూడా ఫుల్ హెయిర్ వచ్చేస్తుంది చూస్తే అతను ఒక వేర్ వుల్ఫ్ లాగా మారిపోతాడు అంటే సగం మనిషి సగం నక్కలాగా కోపం ఎక్కువ అవడం వల్లే కదా వేర్ వేర్వుల్ఫ్ గా మారాడు ఆ కోపం మొత్తాన్ని కూడా తీర్చుకునేలా టాయి యొక్క ఫ్రెండ్స్ అందరినీ కూడా బుద్ధి కారేస్తాడు గాల్లోకి ఎగరేసి ఎగరేసి మరీ కొడతాడు కోపం ఎంత ఎక్కువ అవుతుందంటే ఆ కరికి చివల్ టాయిని గొంతు పెట్టి నొక్కి నొక్కి చంపైపోతాడు కూడా కరెక్ట్ టైం కి కిమ్ అయితే వెనక్కి నుంచి అతన్ని లాగేస్తుంది ఇలా చేయడం తప్పు అని అసలు ఆమె కళ్ళ ముందు జరిగింది నిజంగా నిజమైన అని అసలు కిమ్ ఇప్పటికీ కూడా నమ్మలేకపోతుంది చియోల్ ఒక నక్క అన్న విషయం తెలిసిన తర్వాత తను కంప్లీట్ షాక్ లో ఉంటుంది టాయి అయితే వెంటనే పోలీసుల్ని పిలిపించి చివల్ ఒక వేర్ వల్ఫ్ విషయాన్ని చెప్పేస్తాడు కానీ కిమ్ అయితే వాడు జస్ట్ అబద్ధం మాత్రమే చెప్తున్నాడు వాడు తాగేసిన మాత్రలో మా ఇంటికి వచ్చి నన్ను బలవంతం చేయబోయాడని కంప్లైంట్ ఇస్తుంది ఏం మాట్లాడుతున్నావు ఇల్లు నాది నా దగ్గర ఇంటి తాళాలు కూడా ఉన్నాయి నా ఇంట్లోకి నేను ఎప్పుడు కావలిస్తే అప్పుడు అంటున్నావా ఏంటి అని అంటే రాలేవో ముగ్గురు లేడీస్ ఉన్న ఇంట్లోకి నీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఎలా వచ్చేస్తావు అయినా మా నాన్న చనిపోయిన తర్వాత బిజినెస్ మొత్తాన్ని కూడా అక్రమంగా నువ్వు ఇంకా మీ బాబు బానే దబ్బేశారు కదా లేకపోతే మేము ఇప్పుడు అసలు ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు ఎంత రిచ్ లైఫ్ ని లీడ్ చేసే వాళ్ళమో బానే కబ్జా చేశారు మీరంతా అని వాడి పీక్స్ లాగా మాట్లాడుతుంది మాట్లాడిన మాటలు నిజమైతే ఉంటుంది కానీ టాయి కి ఈ మాటలు విన్న తర్వాత ఫుల్ మండిపోతుంది అందుకే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నిటిని కూడా పగలు కొట్టి విరక్కొట్టేస్తూ ఉంటాడు సో పోలీసులు అయితే వీళ్ళ ముగ్గురిని కూడా స్టేషన్ కి తీసుకుని వచ్చేస్తారు వెంటనే స్టేషన్ లో ఒక వేరవల్ఫ్ అన్న దానికి ప్రూఫ్ అయితే ఇంకా రాలేదు టాయి జస్ట్ తాగిన మత్తులో ఏదో వాగుతున్నాడని అనుకొని ముగ్గురిని కూడా ఇంటికి పంపించేస్తారు అసలు టాయి ఇచ్చిన కంప్లైంట్ ని కన్సిడర్ కూడా చేయరు తర్వాత రోజు ఈ ఫ్యామిలీ మొత్తాన్ని టాయి బలవంత పెట్టి ఆ షెల్టర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయించి ఇకపై నుంచి చీవుల్ని ఇక్కడే ఉంచమని ఆర్డర్ వేస్తాడు ఇంకా ఆంటీ రాత్రి జరిగిన దానికి సారీ దానిలో నా తప్పు కూడా చాలా ఎక్కువగానే ఉందని కొంచెం అతి వినయమైతే ప్రదర్శిస్తాడు ఎందుకంటే టాయి కిమ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండడం వల్ల వాళ్ళ నాన్నలిద్దరు కూడా ఒకప్పుడు ఎప్పుడో ప్రామిసులు చేసేసుకున్నారంట అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి అయితే జరిపించే తీరాలని మమ్మీ కూడా అనుకుంటుంది ఎప్పటి నుంచో కానీ కిమ్ కి మాత్రం టాయి అంటే అస్సలు నచ్చడు వాడిని పెళ్లి చేసుకోవడం అంటే అంతకు మించి అస్సలు నచ్చదు ఇక్కడ కా పోర్ట్ బాక్స్ ని అయితే ఒక ఎన్విలోప్ కనిపిస్తుంది ఆ ఎన్విలోప్ ఈ ఇంటి పాత ఓనర్ కి వచ్చి ఉంటుంది పంపించిన ఆ పర్సన్ దగ్గరికి టై వెంటనే వచ్చేస్తాడు అక్కడికి వచ్చి అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు దేని గురించో మనకి ఇంకా పూర్తిగా చూపించరు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తారు ఇంట్లో మమ్మీ ఇంకా చెల్లి ఇద్దరు లేకపోవడంతో కిమ్ అయితే షెల్టర్ లోపల ఉన్న చీవుల్ని కలవడానికి వచ్చేస్తుంది ఇక్కడ ఎలా ఉంది బాగోకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వ నేను ఏదో కట్ చేసి నేను మళ్ళీ ఇంట్లోపలికి లోపలికి తెచ్చేసేలా చూస్తాను నేను నా చేతిలో ఏముందో తెలుసా ఇది మా నాన్న నాకు ఇచ్చిన పుస్తకం దీన్ని ఒక్కసారి కూడా నేను ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు నేను ఇంకా దీన్ని చదవని కూడా చదవలేదు నీకు ఎలాగో నేను చదువు నేర్పిస్తున్నాను కాబట్టి నువ్వు పూర్తిగా చదవడం ఎప్పుడైతే నేర్చుకుంటావో మాట్లాడడం కూడా నేర్చుకుంటావో అప్పుడు ఈ పుస్తకాన్ని నా కోసం నువ్వు నీ నోట్తో చదివి వినిపించాలి ఈ బుక్ ని నీ నోటితో వినడానికి నేను వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నాను ఇంతకీ నువ్వు జీవితాంతం నాతో ఉంటావు కదా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవు కదా అని అడిగినప్పుడు చీలు అయితే ఏం మాట్లాడలేకపోతాడు సైలెంట్ గానే ఉండిపోతాడు అంటే అతను ఇంకా మాట్లాడటం నేర్చుకోలేదు కదా అందుకే అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోతాడు తర్వాత వీళ్ళిద్దరూ కూడా ప్లే గ్రౌండ్ లో పరిగెత్తుకునే రన్నింగ్ రేస్ గేమ్ కాంపిటీషన్ లాంటి పెట్టుకుంటారు కొంచెం ఎక్కువ స్పీడ్ గా పరిగెత్తడం వల్ల కిమ్ యొక్క లంగ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది సో తను అక్కడికి అక్కడ పడిపోతుంది కళ్ళు తిరిగి అంత సడన్ గా అలా పడిపోవడంతో చివరికి ఏం చేయాలో అర్థం కాదు అందుకే కిమ్ ని ఉప్పు బండి ఎక్కించుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేకపోవడంతో పక్ ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉన్నారేమో అని వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఎవరు ఉండరు చుట్టుపక్కలనూ ఒక నాలుగైదు ఇంట్లోపలికి కూడా వెళ్తాడు కానీ అతనికి హెల్ప్ చేసేలా ఎవరు కూడా తగలకపోవడంతో కిమ్ ని తీసుకొని అయితే అతను ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతాడు ఇంత రాత్రి అయిపోతున్నా సరే కిమ్ ఇంటికి రాకపోవడంతో మమ్మీ అయితే చాలా టెన్షన్ పడి పోలీసులు కి కూడా ఇన్ఫామ్ చేసి అందరూ కూడా వెతకడం స్టార్ట్ చేస్తారు చాలా సేపు వెతికిన తర్వాత కిమ్ కళ్ళు ఒక చోట కనిపిస్తుంది పక్కనే చివల్ ఇంకా మెల్కోగా కూర్చొని ఉంటాడు సో పోలీసులందరికి చివల్ పైన అనుమానం రావడంతో చియోల్ ని అరెస్ట్ చేస్తారు కిమ్ ని కూడా హాస్పిటల్ కి తీసుకుని వస్తారు చివల్ ఉండాల్సిన చోట అంటే అతని షెల్టర్ లోపలే బలమైన సంఖ్యలతో గట్టిగా కట్టేస్తారు అతని ఎక్కడికి కూడా తప్పించుకొని వెళ్లకుండా ఉండేందుకు బయట ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ గార్డ్స్ లాగా కూడా ఉంటారు అడ్రస్ ని ఫాలో అయ్యి టాయి వ్యక్తిని కలిసి ఉంటాడు కదా అతను ఒక ప్రొఫెసర్ ఇప్పుడు అదే ప్రొఫెసర్ ని తీసుకొని ఫ్యామిలీ దగ్గరికి అయితే వస్తాడు ప్రొఫెసర్ మీకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా వీళ్ళందరికి చెప్పి వీళ్ళందరికి కళ్ళు తెరిపించండి అని అంటాడు ఇక్కడ ఈ ప్రొఫెసర్ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని రివీల్ చేస్తాడు ఈ ప్రొఫెసర్ ఇంకా మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన ఈ పాత ఇంటి ఓనర్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అంట సో వీళ్ళిద్దరు కూడా చియోల్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు చివల్ స్టార్టింగ్ లో నార్మల్ మనిషి లానే ఉండేవాడు కానీ వీళ్ళే వల్ఫ్ డిఎన్ఏ చిల్ బాడీ లోపలికి ఎక్కించి అతను ఒక వేర్ వుల్ఫ్ లాగా మార్చేస్తున్నారు వీళ్ళ ఎక్స్పెరిమెంట్ ప్రకారం వేర్ వుల్ఫ్స్ అనే తినకుండా తాక్కుండా పడుకోకుండా ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఎన్ని వారాలైనా ఉండగలుగుతుంది ఇంకా మనుషుల కన్నా రెట్టింపు శక్తితో ఉన్న ఇలాంటి వేర్ కానీ వాళ్ళు గనుక వరల్డ్ వార్ లో ఉపయోగించారంటే కొరియాని ఇంకా ఏ దేశము కూడా ఓడించలేదు ముందైతే టెస్ట్ సబ్జెక్ట్ గా చివల్ని వాళ్ళైతే ఎంచుకున్నారు చియోల్ పైన గనుక ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ సాధించిందంటే వెంటనే వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంట్ ని గవర్నమెంట్ కి ప్రపోజ్ చేస్తారు గవర్నమెంట్ అప్రూవ్ చేసిందంటే సోల్జర్స్ అందరి బాడీ లోపలికి కూడా వల్ఫ్ డిఎన్ఏ ఎక్కించి వాళ్ళందరినీ కూడా వేర్ వల్ఫ్ లాగా మార్చేసి ఇంకా కొరియాని మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ లాగా మార్చేద్దాం అనుకున్నారు అల్టిమేట్ గా వీళ్ళు కూడా కోటేశ్వర్ అయిపోతారు ఇలాంటి యొక్క డిఎన్ఏ కనిపెట్టినందుకు ఈ ఐడియా గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసినందుకు ఆఫీసర్ ప్రొఫెసర్ చెప్పిన మాటలని వినిన తర్వాత మీరు చెప్పిందంతా కూడా నిజమే అని నమ్ముతాను ప్రస్తుతానికి కానీ కొన్ని రోజులు మేము చియోల్ని అబ్జర్వేషన్ లో పెట్టాలనుకుంటున్నాము ఏదన్నా తేడాగా మూడు నాలుగు రోజుల తర్వాత జరిగిందంటే చివల్ని మేము ఆన్ ద స్పాట్ షూట్ చేసి చంపేస్తామని అంటాడు పోలీస్ మాటలు విన్న తర్వాత మమ్మీ అయితే షాక్ అయిపోతుంది అసలు మీకు బుద్ధుండే బుర్రుండే మాట్లాడుతున్నారా లేదా వాడికి అసలు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు అలాంటి వాడు ఎవరికి ఏం హాని తలబెడతారు చివరికి ఏమైనా జరిగిందంటే మీ ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టినని మమ్మీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తే టాయ్ ఏమో మీరు మర్చిపోతున్నారా అంటే ఇందక్కడ అడవిలో వాడు మీ కూతుర్ని ఆల్మోస్ట్ తినేపోయాడు అని అంటాడు రే చి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అసలు నువ్వు ముందు నోరు మూసుకొని ఉండు నోరెత్తావంటే నీ మూతి పళ్ళు రాలిపోతే ముందు అసలు మా ఇంట్లోపలి నుంచి బయటికి పోని గట్టిగా అరుస్తుంది టాయి అయితే మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళిన కిమ్ అయితే డాక్టర్ ఒక మంచి గుడ్ న్యూస్ ని ఇస్తాడు కిమ్ యొక్క ఆరోగ్యం ఇప్పుడు నిధని దానగా మెరుగవుతుందంట అల్లటూరు యొక్క స్వచ్ఛమైన వాతావరణం కిమ్ బాడీకి బాగా పట్టింది అంతకుమించి చివల్ కిమ్ పక్కన ఉన్నంతవరకు వరకు కూడా కిమ్ ఆనందంగానే ఉంటుంది కిమ్ ఎంత సంతోషంగా ఉంటే తన హెల్త్ అంత మెరుగుపడుతుందని డాక్టర్ చెప్పాడు డాక్టర్ ఇచ్చిన ఈ గుడ్ న్యూస్ ని విని తర్వాత కిమ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే వెళ్ళి ని గట్టిగా హక్ చేసుకుంటుంది చాలా ఎక్కువ సేపలా హక్ చేసుకుని ఉంటుంది సో దట్ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇంకా మిగిలిన జనాలు అందరికీ కూడా తను ప్రూవ్ చేయాలనుకుంటుంది చియోల్ ఏమి డేంజరస్ పర్సన్ కాదు చాలా మంచివాడని ప్రొఫెసర్ కూడా చివల్ అసలు డేంజరస్ పర్సన్ కాదని అందరికి కూడా చెప్పడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే చియోల్ని చంపేశారంటే అతని యొక్క ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోతుంది అతను కనిపెట్టి ఇన్ని రోజులు కష్టపడింది దేనికోసమని అతను అయితే మన చియోల్కి సపోర్ట్ చేసి మాట్లాడతాడు టాయికి మాత్రం బ్లడ్ బాయిల్ అయిపోతుంది అనుకుంటా చియోల్ని ఎలాగైనా ఇరికించి చంపించేద్దాం అనుకుంటాడు అందుకే చియోల్ మీదకి ఒక నిందనైతే మోపుతాడు ఒక రోజు రాత్రి టాయి చూసాడంటే చియోల్ గొర్రెల్ని చంపేసి వాటి మాంసాన్ని తినేస్తూ ఉన్నాడంట ఒక ఉల్ఫేకది ఇలాంటి పనులన్నీ చేసేదని అక్కడ ఉన్న వాళ్ళందరి బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ నైబర్ అంకుల్ అదే టైంకి అక్కడికి వచ్చి చివల్ ఏ తప్పు చేయలేదు చివల్ నా గొర్రెని చంపలేదు దీనికి నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానని టాయి నోర్ని మూయిస్తాడు అంతటికి తగని టాయి ఆ రాత్రి వాళ్ళ ఇంటి యొక్క కరెంట్ బాక్స్ని పాడు చేస్తాడు సో దట్ ప్రస్తుతానికి కరెంట్ అయితే పోతుంది వెంటనే షెల్టర్లో ఉన్న చివరి దగ్గరికి వెళ్ళి కిమ్ యొక్క గిటార్ పోయిందంట కిమ్ పాటలు పాడలేకపోతే తన హెల్త్ మొత్తము కూడా పాడైపోతుంది కిమ్ కి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం గిటార్ చాలా ఇంపార్టెంట్ తన లైఫ్లో అదే గిటార్ ఇప్పుడు కనిపించట్లేదంట ఆ గిటార్ కానీ దొరకలేదంటే కిమ్ నిన్న కళ్ళు తిరిగి పడిపోయింది కదా ప్లే గ్రౌండ్లో రేపు పూర్తిగా చనిపోతుంది శాశ్వతంగా మనకి దూరం అయిపోతుందని అతన్ని రెచ్చ కొట్టడానికి ట్రై చేస్తాడు ఆ వేస్టెడ్ అయి చెప్పిన మాటలన్నింటినీ కూడా చివరి నిజంగానే నమ్మేసి కిమ్ యొక్క గిటార్ ని వెతకడానికి అయితే వెంటనే బయటికి వచ్చేస్తాడు ముందైతే వాళ్ళ పక్కింటి లోపలికి వెళ్ళి ఏమైనా గిటార్ ఉందేమో అని చూడడానికి వెళ్ళాడు కానీ వాళ్ళ ఇంటి డోర్ క్లోజ్ లా ఉండడంతో డోర్ బద్దలు కొట్టుకొని మరీ లోపలికి వెళ్తాడు నిజంగానే గిటార్ దొరకకపోతే కిమ్ ఎక్కడ చనిపోతుందేమో అని అతని కళ్ళల్లో మనం భయం చూడగలుగుతాం ఆ భయం వల్లే అతని యాక్షన్స్ అన్ని కూడా అంత అగ్రెసివ్ గా మారిపోతాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత కోపంగా బిహేవ్ చేస్తున్న చివల్ని చూసి భయపడి వెంటనే బయటకైతే వచ్చేస్తారు చివల్ చాలా కోపం కోపంగా గిటార్ కోసం ఆ ఇల్లు మొత్తం కూడా వెతికేస్తూ ఉంటాడు కరెంట్ వచ్చేస్తుంది షెల్టర్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అయితే షెల్టర్ లో ఎప్పుడు చివల్ లేడంట పోలీసులు ఇంకా కిమ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చివరి ఎక్కడికి వెళ్ళిపోయాడని ఆలోచించే లోపే టాయి అయితే వచ్చి కంప్లైంట్ చేస్తాడు చివల్ పక్కింటికి చాలా కోపంగా అగ్రెసివ్ గా వెళ్లడం అయితే నేను చూశాను వెంటనే అటు పక్కకి పదండి అని పోలీస్ ఆఫీసర్స్ కిమ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు టాయి అందరూ కూడా పక్క నైబర్హుడ్ దగ్గరికి వచ్చి వచ్చేస్తారు అక్కడ చూస్తే ఏమో చియోల్ యొక్క బిహేవియర్ ని చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉండేసరికి పోలీసులకి ఏం అర్థమవుతుంది చియోల్ వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నాడేమో వాళ్ళందరినీ భయపెట్టేస్తున్నాడేమో అని కానీ చియోల్ అతన్ని అతను సపోర్ట్ చేసేలా మాట్లాడలేడు అతనికి ఇప్పటికీ కూడా మాట్లాడడం రాదు కాబట్టి అలానే సైలెంట్ గా నుంచని ఉంటాడు ఈ సిచువేషన్ ని టాయి ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఏం చేస్తున్నారు మీ అంత వాడిని షూట్ చేయకుండా ఇంకెందుకు ఆలోచిస్తున్నారని వాళ్ళ నుంచి గన్ అయితే తీసేసుకొని టాయి అయితే చియోల్ వైపు ఏం చేస్తాడు అతని గన్ని ట్రిగర్ నొక్కేస్తాడు అనుకున్న కరెక్ట్ టైం కిమ్ అడ్డొస్తుంది ఈసారి నేను వీడిని ఎలాగైనా చంపేయాలి ఎవరు అడ్డొచ్చినా సరే నాకు సంబంధమే లేదని అడ్డొచ్చిన కిమ్ చంప పగలు కొట్టి కిమ్ ని కింద పడేలా చేస్తాడు ఇదంతా చూసిన చియోల్కైతే కైతే ఒళ్ళు మండిపోతుంది మళ్ళీ అతని కోపం పీక్స్ లోకి వెళ్తుంది కోపం ఎక్కువ అవడం వల్ల చియోల్ మళ్ళీ వేర్ బ్రూఫ్ గా మారాడు టాయి ఇప్పటి వరకు చేసిన చెత్త చేస్ట్లు వల్ల చియోల్ పూర్తిగా విసుకుపోయి ఉంటాడు కాబట్టి చియోల్ అయితే టాయి మీద పడి టాయిని అతి దారుణంగా చంపేస్తాడు ఆ తర్వాత కిమ్ ని తీసుకొని అయితే ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయ్యి ఫారెస్ట్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన పోలీసులకి ఇంకా అర్థమవుతుంది అవుతుంది చాలా డేంజరస్ పర్సన్ అని అందుకే చివల్ కనిపిస్తే షూట్ చేసేమని అందరికి కూడా ఆర్డర్ పాస్ చేస్తాడు మెయిన్ పోలీస్ ఆఫీసర్ ఆ రాత్రి ఫారెస్ట్ లో చివల్ కిమ్ ని ఒక సేఫ్ ప్లేస్ దగ్గరికి అయితే తీసుకొని వస్తాడు ఇద్దరు కూడా పడుకుంటారు తర్వాత రోజు పొద్దున్నే కిమ్ కళ్ళైతే అయితే వాళ్ళ మమ్మీ అరుపులు వినడం వల్ల తెరుచుకుంటాయి అంటే వాళ్ళ మమ్మీ ఇంకా పోలీసులందరూ కూడా కిమ్ కోసం ఫారెస్ట్ మొత్తం వెతుకుతున్నారన్న విషయం కిమ్ కి అర్థమవుతుంది సో కిమ్ కి ఇష్టం లేకపోయినా సరే ని ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని అంటుంది ఎందుకంటే చివల్ గనక పోలీసులకి దొరికాడంటే వాళ్ళందరూ కూడా చివుని షూట్ చేసి దారుణంగా చంపేస్తారు కాబట్టి దూరంగా వెళ్ళిపో అంటూ ఉంటే చివరి మాత్రం కిమ్ కి దగ్గరగా వచ్చేస్తూ ఉంటాడు ఇలా చెప్తే అసలు వినట్లేదని తనకి ఇష్టం లేకపోయినా సరే చివరిని కొట్టాల్సి వస్తుంది ఇంకా ఏడు పాపుకోలేకపోతుంది కిమ్ అయితే తనే నిదనిదానంగా నిదానంగా అడుగులు వెనక్కి వేస్తూ నువ్వు ఇక్కడి నుంచి సేఫ్ గా ఎక్కడికన్నా వెళ్ళిపో దయచేసి మళ్ళీ తిరిగి ఇంటికి రావద్దు రావడానికి ఎప్పుడు కూడా ట్రై చేయద్దు నన్ను కలవడానికి ఎప్పుడు కూడా అటు పక్కకి కూడా నువ్వు కదిలి రాకూడదు అని చాలా ఎమోషనల్ ఏడుస్తూ చియోల్కి దూరంగా వెళ్ళిపోతూ ఉన్న టైంలో మూవీ మొత్తంలో ఫర్ ద ఫస్ట్ టైం అయితే చివల్ నోరిప్పి ఒక పదం అయితే అంటాడు నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు అని మొట్టమొదటిసారి చియోల్ నోటి నుంచి మాటని విన్న కిమ్ అయితే కొంచెం ఆనందంగా ఫీల్ అవుతుంది కానీ వాళ్ళిద్దరి యొక్క ఈ సపరేషన్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో జరగాల్సిందే కాబట్టి అతన్ని అక్కడే ఉండమని ఆమె ఆ ప్లేస్ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోతుంది దారిలో కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంటుంది తన ఎమోషన్స్ ని అస్సలు ఆపుకోలేకపోతుంది బికాస్ ఇన్ని రోజులుగా కంటిన్యూస్ గా చివరితో కూడా తను ఆనందంగానే ఉంది ఇంత సంతోషపెట్టిన పెట్టిన ఆ అబ్బాయిని అలా అడవి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే తనకి ఆబ్వియస్ గా బాధ వేస్తుంది సర్చ్ ఆపరేషన్ చేస్తున్న వీళ్ళందరి దగ్గరికి కిమ్ అయితే వచ్చేస్తుంది పోలీస్ అడుగుతాడు ఏడి వాడు ఏడు ఎక్కడున్నాడు అని నాకు తెలియదు చేయాలి ఎక్కడ ఉన్నాడు రాత్రే నన్ను ఇక్కడికి తీసుకువచ్చి వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు నాకు కూడా కనిపించలేదని తనైతే ఒక అబద్ధాన్ని చెప్పేస్తుంది ప్రొఫెసర్ పోలీస్ కి అర్థమయ్యేలా చెప్తాడు మనం ఈ సర్చ్ ఆపరేషన్ ని ఇక్కడతోనే ఆపేయాలనుకుంటా ఎందుకంటే ఇక్కడ ఒక వేర్వల్ లాంటి ఒక మనిషి తిరుగుతున్నాడు అనే విషయం మీడియాకి తెలిసిందంటే మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు సో దట్ పోలీసులు ఏమీ చేయలేకపోయారు ఆ వేర్బుల్స్ ని పట్టుకోలేకపోయారని మీడియా వాళ్ళకి తెలిసిందంటే అది హెడ్ లైన్ అవుతుంది ఆ న్యూస్ ఛానల్స్ అన్ని కూడా ఇదే మాటని ప్రింట్ చేసి రిపీట్ చేసి పోలీస్ పరువు తీసేలా చేస్తుంది ఆల్టిమేటిక మి పర్వే పోతుంది సార్ అని చెప్తే పోలీస్ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందు జాగ్రత్తగా అయితే ఈ సర్చ్ ఆపరేషన్ ఇక్కడితోనే ఆపించేస్తాడు ఫ్యామిలీ అంతా కూడా డిసైడ్ అవుతారు ఇంక ఈ ప్లేస్ లో అసలు ఉండకూడదని పర్మనెంట్ గా ఈ ప్లేస్ ని వదిలేసి అయితే వెళ్ళిపోదాం అనుకుంటారు మమ్మీ అయితే చియోల్ యొక్క బట్టల్ని కొంచెం ఎమోషనల్ అవుతుంది జీవోల్ని చాలా ఎక్కువ మిస్ అవుతుంది కూడా వెళ్ళిపోయే ముందు సంథింగ్ ఇంపార్టెంట్ ఒక లెటర్ లో చాలా నీట్ గా రాసి అయితే షెల్టర్ లోపల పెట్టి తన చిన్న ఫ్యామిలీతో అయితే ఈ చిన్న విలేజ్ నుంచి పర్మనెంట్ గా వెళ్లిపోతారు ఇక్కడ ఫార్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత సీన్ ని మనకి చూపిస్తారు ఒక కార్ అయితే ఇదే ఇంటికి మళ్ళీ వస్తూ ఉంటుంది కార్ లో నుంచి దిగుతుంది ఒక ముస్లమ్ ఈ ముస్లమ్ ఇంకెవరో కాదు మనకి కిమ్ అంట కిమ్ ఎప్పుడు తన మనవరాల్ని తీసుకొని ఇదే ఇంటికి వచ్చి ఉంటుంది నాన్న కష్టార్జితం మీద నిలబెట్టుకున్న ఈ బిజినెస్ ని ఇంకా వాళ్ళ నాన్న కబ్జా చేసేసారు సో ఇప్పుడు టాయి ఎలాగో చచ్చిపోయాడు కాబట్టి టాయి వాళ్ళ నాన్న ఈ ఇంటిని అయితే కిమ్ వాళ్ళ పేరు మీద రాసి ఇచ్చేసాడంట కిమ్ యొక్క జీవితంలో కొంతకాలం ఈ ఇంట్లో చీలతో గడిపిన రోజులన్నీ కూడా ఇంటిని చూడగానే కిమ్ కళ్ళ ముందు అలా ఫ్లాష్ అవుతాయి ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్లేస్ కి రావడంతో ఒక రెండు మూడు రోజులు ఇదే ఇంట్లో నివసిద్దామని అయితే నిర్ణయించుకుంటుంది రాత్రి కిమ్ తన మనవరాలి నిద్ర పూచేసిన తర్వాత షెల్టర్ దగ్గరికి వస్తుంది ఈ షెల్టర్ డోర్ ని ఓపెన్ చేయాలంటే కిమ్ చేతులు చివరవుతాయి ఎందుకంటే ఈ షెల్టర్ తో తనకి చాలా ఎక్కువ మెమోరీస్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి షెల్టర్ డోర్ ఓపెన్ అవుతుంది కిమ్ లోపలికి వెళ్ళి చూస్తే ఒకప్పుడు అంతా కూడా స్మెల్ వచ్చి చెత్తలా ఉండే ఈ షెల్టర్ సడన్ గా చాలా ప్యూర్ ఇంకా మంచిగా మారి ఉంటుంది లోపలంతా కూడా చెట్లు మొక్కలు ఇంకా పువ్వులే కనిపిస్తాయి కిమ్ కళ్ళకి షెల్టర్ లోపల ఉండే ఆ ఎక్స్ట్రా రూమ్ యొక్క డోర్ ని ఓపెన్ చేసి చూస్తే కిమ్ షాక్ అయిపోతుంది ఎందుకంటే చివల్ ఆ రూమ్ లోపలైతే ఉంటాడు చివోల్ ని చూస్తే కొంచెం కూడా ఏజ్ అయి ఉండదు ఒకప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికీ కూడా అచ్చం అలానే ఉంటాడు ఇన్ని సంవత్సరాల తర్వాత కిమ్ ని చూసిన చివల్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు అతని ఆనందానికి హద్దే ఉండదు అప్పట్లో కిమ్ ఒక లెటర్ రాసి అయితే ఇక్కడ పెట్టి వెళ్ళిపోయిందని చెప్పుకున్నాం కదా అదే లెటర్ని ఇప్పుడు చియోల్ మళ్ళీ కిమ్ చేతికి అయితే ఇస్తాడు కిమ్ ఆ లెటర్లో ఏముందో ఇప్పుడు మనందరికి చదివి వినిపిస్తుంది కోసం మళ్ళీ తిరిగి వీలంత తొందరగా వచ్చేస్తాను నువ్వైతే నా కోసం ఇక్కడే వెయిట్ చేయవా ప్లీజ్ ఎక్కడికి వెళ్ళిపోవద్దు అని రాసి పెట్టి ఉంటుంది ఈ లెటర్లో ఉన్న కంటెంట్ ని చదివిన తర్వాత కిమ్ యొక్క గుండె రెండు ముక్కలైపోతుంది ఎందుకంటే తను అసలు ఈ లెటర్ రాసిందన్న విషయమే తను పూర్తిగా మర్చిపోయి ఉంటుంది ఆఫ్టర్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ తను రిటర్న్ వచ్చింది అంటే ఈ నలభై ఏడేళ్ళు కూడా జీవులు ఎక్కడికి వెళ్లకుండా ఇదే రూమ్ లో బందీగా ఉంటూ ఏం తింటున్నాడో తెలియదు ఏం తాగేడో లేదో కూడా తెలీదు కిమ్ వస్తుందేమో అని అతను కిమ్ రాక కోసం ఎంతగానో ఎదురు చూసాడు ఈ లెటర్ రాసి ఎంత పెద్ద తప్పు చేసిందో తను ఇప్పుడే రియలైజ్ అవుతుంది ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఏడుపు కూడా మొదలు పెట్టేస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేసేసాను అనవసరంగా ఈ లెటర్ ని రాసి నేను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను ఈ లెటర్ ఉండకపోతే నువ్వు ఫ్రీగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు అనుకుంటా నలభై ఏడేళ్ల నీ జీవితంలో స్వేచ్ఛ లేకుండా చేసిన నన్ను క్షమ కనిపిస్తావు కదా అని చాలా జాలి కడుగుతుంది నాకు వయసు అయిపోయింది నేను చూడ్డానికి చాలా ముసలిధారు లాగా కనిపిస్తున్నాను కదా అని అంటే లేదు నా కళ్ళకి మాత్రం నువ్వు ఒకప్పటి కిమ్లానే కనిపిస్తావు నువ్వు అస్సలు వయసు అయినట్టే నాకు కనిపించట్లేదు అని అంటాడు ఆ తర్వాత ఇప్పటికీ చేయోల్కైతే చదవడం ఇంకా రాయడం మాట్లాడటం కూడా అన్ని వచ్చేసి ఉంటాయి కాబట్టి ఒకప్పుడు కిమ్ కోరిన కోరికని నెరవేరుస్తాడు కిమ్ చెప్పి ఉంటుంది కదా వాళ్ళ నాన్న చనిపోయే ముందు ఆమె కోసం ఒక పుస్తకం ఇచ్చి ఉంటాడు ఆ బుక్ ని తను అసలు ఓపెన్ చేయలేదు చదవలేదు కూడా చివల్ నోట్ నుంచి ఆ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క లైన్ ని కూడా ఆమె చదివితే వినాలనుకుంటుందని సో ఇప్పుడు కిమ్ బెడ్ పైన పడుకొని ఉన్నప్పుడు చివల్ ఆ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క లైన్ ని కూడా కిమ్ కి వినిపిస్తాడు చదివి చివల్ ఆ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క పదాన్ని కూడా నిదా చదువుతూ కిమ్ కి వినిపిస్తాడు కిమ్ అయితే అతని యొక్క మాటల్ని వింటూ వింటూనే నిదా పోతుంది ఆ బెడ్ పైన తర్వాత రోజు పొద్దున్నే కిమ్ కి ఒక కాల్ అయితే వస్తుంది ఈ ఇంటిని నేను కొనాలనుకుంటున్నాను ఎంత డబ్బులైనా పర్లేదు అని ఎలాగో ఎవరు ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి ఈ ఇంటిని మాకు అమ్మేయండి అంటాడు కానీ కిమ్ మాత్రం అతని ఆఫర్ ని రిజెక్ట్ చేస్తుంది ఈ ఇంటిని ఎవరికి కూడా అమ్మాలనుకోవట్లేదు ఎవరు ఎంత ఎక్కువ ఆఫర్ చేసినా సరే అందరి ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేసేస్తుంది కారణం ఒక్కటే చీల్ తో తనకి ఉన్న మెమరీస్ అన్ని కూడా ఈ ఇంటికి రిలేటెడ్ గానే ఉన్నాయి ఈ ఇంటిని అమ్మేసిందంటే తను చీల్ కి అసలు వాల్యూ ఇవ్వనట్ అవుతుంది తన మనవరాల్ని తీసుకొని కార్ ప్లేస్ ని విడిచి వెళ్ళిపోతూ ఉన్న టైంలో తన మనవరాలు అంటుంది రాత్రి నేను బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు దూరం నుంచి నన్ను ఎవరో చూస్తున్నట్టుగా నాకు అనిపించిందని సరిగ్గా ఇదే కార్ లో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దూరం నుంచి చివల్ ఈ కార్ ని నోటీస్ చేస్తాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అతని దగ్గరికి తిరిగి వచ్చిన కిమ్ అతన్ని వదిలేసి వెళ్ళిపోతుందని తెలిసి అతని హార్ట్ బ్రేక్ అవుతుంది అయినా సరే కిమ్ కి ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా కిమ్ యొక్క అవసరం ఉంటుందని అతను అర్థం చేసుకుని అయితే వెళ్ళిపోతూ ఉన్న ఆ కార్ కి ఎదురు వాళ్ళిద్దరినీ కూడా అస్సలు ట్రై చేయడు దూరం నుంచి ఆ కార్ వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతాడు అంతే ఇదే బిటర్ స్వీట్ ఎండింగ్ ఉన్న ఈ సీన్ ని చూపిస్తూ టూ థౌసండ్ ట్వెల్వ్ లో విడుదలైన వేర్ విల్ఫ్ బాయ్ అనే సౌత్ కొరియన్ మూవీ అయితే ఎండ్ అవుతుంది ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ లో ఉంచుకోండి